నమస్తే. వీడియోస్ తెలంగాణకి స్వాగతం. పేద విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందించిన త్రిశక్తి సేవా సమితి రోజు రోజుకు పెరుగుతున్న విద్యాశాఖ ఖర్చులను దృష్టిలో పెట్టుకుని పేద విద్యార్థులకు చేయూతగా స్వచ్ఛందంగా సేవ చేయాలనే సంకల్పంతో ఆనంద్ బాగ్ లో నెలకొల్పిన త్రిశక్తి సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న అనేక కార్యక్రమాలలో భాగంగా నేరడిమెట్లో గల సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంచార జాతుల బాలుర ఆవాసం, విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్, పెన్నులు, స్టేషనరీ సామాన్లు, స్వీట్లు అందించిన కమిటీ సభ్యులు. కార్యక్రమంలో త్రిశక్తి సేవా సమితి నిర్వాహకురాలు ఎం సూర్యకుమారి మాట్లాడుతూ, సంస్థ ఏర్పాటు చేసిన పేద విద్యార్థులకు వారి అభివృద్ధికి తోడ్పాటుగా ఉడత సహాయంగా మేము చేస్తున్న కార్యక్రమం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ఇలాంటి కార్యక్రమాలు మునుముందు చేసి మాకు చేతనైనంత వరకు ఇంత ఇతరులకు సహాయం చేయడమే మానవ సేవే, మాధవ సేవ అవుతుందని, భగవంతుడు మాకు ఇంకా సేవ చేసే ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నానన్నారు. కార్యక్రమంలో సమస్త సభ్యులు కె రవి, రామసాయి, శశి, శైలజ, సమ్య కుమారి, శేష్ కుమార్ మరియు సమస్త ఇతర సభ్యులు మీ సేవలో పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో చివరలో ఆవాసం నిర్వాహకులు రవీంద్రనాథ్ కృతజ్ఞతలు తెలియజేస్తారు. సేవా భారతి వాళ్ళు, సేవా సమితి, త్రిశక్తి సేవా సమితి వాళ్ళు శంకర నిలయం ఆర్కేపురంలోని సేవా భారతి ద్వారా నడుస్తున్నటువంటి శంకర నిలయానికి వచ్చారు. ఇక్కడ దాదాపు 30 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా లాస్ట్ టైం కూడా వచ్చారు. ఇక్కడ పిల్లలందరికి బుక్స్ మరి స్లేట్స్ కూడా లక్కీని వచ్చేసి బుక్స్, పెన్సిల్స్, అంత సెట్ ఒక్కొక్కరికి ఒక కిట్ లాగా ఇచ్చారనమాట. దే ఆర్ వెరీ హ్యాపీ. పిల్లలందరూ కూడా వెరీ హ్యాపీ ఉన్నారు. వాళ్ళు సేవా భారతి వాళ్ళు త్రిశక్తి సేవా సమితి వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళని ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రతిసారి వాళ్ళు మేము పిల్లలందరూ కృతజ్ఞతగా ఉన్నారు. ఇంకోసారి కూడా వచ్చి వాళ్ళ పిల్లలందరూ కూడా చూసుకోవాలని ఆశిస్తున్నాను. I want to hear Shankar Nilayam run by Seva Bharati. Your food is good, accommodation is good, treatment is good, everything is good. I want to hear. What do you want to become? Want you, I want to become police, a good police officer. I serve my country. Thank you. ఆర్కేపురంలోని సంచార జాతుల సేవా భారతి, ఇది సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్నారు. ఇక్కడ 30 మంది చిన్నపిల్లలు, అనాథ పిల్లలని ఒక ట్రస్ట్ లాగా పెట్టుకొని వీళ్ళు రన్ చేయడం జరుగుతుంది. మేము త్రిశక్తి సేవా సమితి తరఫున ఇక్కడ పిల్లలందరికీ కూడా బుక్స్, అలాగే బుక్స్ వేసుకోవడానికి అట్టలు, చాక్లెట్స్, పెన్స్, అసలు పిల్లలు అనేది ఒక ఆనందభరితంగా ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆనందంగా ఉన్నారు. మేము తీసుకుంటే మా త్రిశక్తి సేవా సమితి అనేది మొదటిగా 2 సంవత్సరాలు అయింది. మా యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ అనేది విద్య. మనం విద్య నేర్పిస్తే మనం ఎవరికి ఏ సహాయం చేసినా కానీ ఏదైనా పోతుంది కానీ విద్య నేర్పిస్తే వాడు ఇంకొకరికి ఉపయోగపడతాడు, వాడి భవిష్యత్తు చూసుకుంటాడు. సెకండ్ అనేది ఆరోగ్యం. కాబట్టి మాకు మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి విద్య, వైద్యం, నెక్స్ట్ ఉపాధి. ఫస్ట్ మేము విద్య మీదే ఫోకస్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్లో కూడా మేము అసలు ఈ ట్రస్ట్ మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ మొదలుపెట్టింది ఒక ఆశ్రమంలో ఉన్న పిల్లలకి 30 మందికి మేము అక్కడ లంచ్ ఇచ్చి, వాళ్ళకి బట్టలు ఇచ్చి, అదేవిధంగా బుక్స్ ఇచ్చి, ఆ విధంగానే మేము ఈ ట్రస్ట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మేము ఆడపిల్లలకు కూడా వాళ్ళ హాస్టల్స్ కూడా వెళ్ళి వాళ్ళకు కూడా బుక్స్ ఇచ్చాము. అదేవిధంగా వాళ్ళకు కూడా కావాల్సిన నీడ్ ఏవైతే ఉన్నాయో ఐటమ్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా మేము పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్స్లో పిల్లలకి అయితే అమౌంట్ కలెక్ట్ చేసుకుని వాళ్ళని ఎక్స్కర్షన్ తీసుకెళ్తారు. కానీ ఇలాంటి పిల్లల్ని ఎవరు కూడా ఎక్కడికి తీసుకెళ్తారు. అందుకని ఆ పిల్లల్ని మేము లాస్ట్ ఇయర్ నల్గొండలో ఉన్నటువంటి ఛాయా సోమేశ్వరాలయానికి ఒక పిక్నిక్గా తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా అమ్మాయిలకు కూడా ఎంటర్టైన్మెంట్ చేయాలంటే వాళ్ళకు కూడా ఏదైనా కాంపిటీషన్ యాక్టివిటీస్ నిర్వహించాలి. అదేవిధంగా వాళ్ళకు కూడా ఎంటర్టైన్మెంట్ చూపించాలి. ఆ ఉద్దేశంలో సంక్రాంతికి ఒక స్కూల్కి తీసుకెళ్ళి మన తాళబస్తి, మనకంద్రం తాళబస్తిలో ఉన్నటువంటి స్కూల్లో నిర్వహించి అందులో వచ్చిన ఫస్ట్, సెకండ్, థర్డ్, ఇలా ప్రతి ఏరియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో, అదేవిధంగా ఏదైనా ఆశ్రమాలు కానీ పిల్లలు కానీ ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడం. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మేము ఒక బీటెక్ స్టూడెంట్కి అనుకోకుండా వాళ్ళ పేరెంట్స్కి ఆరోగ్యం బాగోక స్టడీ మధ్యలో ఆపేయాలేమో అన్న పరిస్థితిలో ఉన్నాం. అలాంటి టైంలో అతనికి కూడా మేము అతనికి ఫీజు కానీ, అదేవిధంగా బుక్స్ కానీ, బట్టలు కానీ ఇచ్చి సపోర్ట్ చేయలేదు. ఇవన్నీ చేయగలుగుతామంటే మెయిన్ కారణం అంటే మా ట్రస్ట్లో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా మా మీద ఉన్నటువంటి నమ్మకం. మేము వాళ్ళు ఎవరిని కూడా మంత్రి అమౌంట్ అనే ఇంకోటి ఏం ఉండదు సార్, మనం ఏదైనా సహాయం చేద్దాము కాబట్టి మన వరకు వీలైంది ఎంతవరకు చేయగలము అది
ఎంతైనా అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, అది మనం చెప్పలేము. వాళ్ళ యొక్క అవకాశాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఆ టైంకి ఉండడం, వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి ఎంత వీలైతే అంత వాళ్ళు ట్రస్ట్ లో వాళ్ళు చేయగలుగుతారు. అదేవిధంగా మనం హెల్ప్ చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కరు వచ్చి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ త్రిశక్తి సేవా సంస్థ ద్వారా ఇంకా ఇక ముందు కూడా ఇలాంటి పిల్లలకే కాదు, ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళకి కానీ ఎవరికి ఏ విధంగా హెల్ప్ కావాలన్నా కానీ మా సాయి శక్తుల మా గ్రూప్ సభ్యులు అందరం కలిసి ఈ యొక్క సేవా కార్యక్రమం ఇక ముందు కూడా నిర్వహించేలాగా ఆ త్రిశక్తి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఆశీర్వాదాలు కావాలని, అదేవిధంగా మీ అందరూ కూడా ఎవరైతే కనబడతారు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఏమి కూడా మీకు అందవు. దేర్ ఆర్ ద మోస్ట్ డిప్రైవ్డ్ కమ్యూనిటీ అనమాట. కాబట్టి వాళ్ళకు కూడా ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో సేవాభారతి వాళ్ళు సంచార జాతుల పిల్లలు తీసుకొచ్చి దాదాపు 30 మంది పిల్లలు ఇక్కడ మనం చేస్తున్నాము. వీళ్ళందరూ కూడా డైరెక్ట్ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాము. వీళ్ళందరూ కూడా తరతరాలుగా చదువు ఉండదన్నమాట. వీళ్ళందరూ కూడా సంచారం చేస్తూ మన ధర్మాన్ని దేశాన్ని కాపాడుతూ ఉండేవారు వీళ్ళంతా. కాబట్టి ఇక్కడ ఇటువంటి ఆవాసము 2 సంవత్సరాలు అయింది. ఆ ప్రతి సంవత్సరం కూడా ఒకరు దాతలు వచ్చి వాళ్ళు చేస్తుంటారు. గవర్నమెంట్ నుంచి మనకి ఏమి కోఆపరేషన్ ఏమి లేదు. లాస్ట్ టైం కూడా త్రిశక్తి సేవా సమితి వాళ్ళు వచ్చి అందరికి ఇచ్చారు. ఎందుకంటే అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పది అంటారు. పిల్లలందరూ కూడా చదువుకొని పెద్దవాళ్ళు అయిన తర్వాత దానికంటే సార్థకత ఏముంటుందని స్వామి వివేకానంద చెప్పినట్టుగా దే అలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్ ద రెస్ట్ ఆర్ మోర్ డెడ్ దెన్ అలైవ్ అంటారు. కొంత లాభము కొంత మానవు పొరుగు వారికి తోడుపడవై దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అన్నట్టుగా వారు కూడా కొంత తీసుకుని మనం కూడా మనకి కాకుండా సమాజానికి దేశానికి కూడా మనం చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. వారందరికీ కూడా సేవా భారతి తరఫున ఈ సంచార జాతుల బాలు ఆవాసం తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అమ్మ తప్పకుండా 20-30 మంది పిల్లలు ఉన్నారు. వీరందరూ కూడా మీ తోడ్పాటు అందించవలసిందిగా కోరుకుంటున్నాను. కుమార్ గారి ఆధ్వర్యంలో వారికి పాటలు అలాగే పెన్సిల్స్, పెన్నులు, చాక్లెట్స్ ఇవన్నీ ఉంటున్నాయి. దీంట్లో ఎటువంటి స్వార్థం కానీ ఏమి లేదు. ఇక్కడ అందరూ కూడా వాలంటీర్గా సత్కారం చేస్తున్నారు. వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. అలాగే మాకు సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. సమితి స్టార్ట్ చేస్తాం 2 ఏళ్ళ స్టార్ట్ చేసి మేము ఇది స్వచ్ఛందంగా హెల్ప్ చేయాలి, కొన్ని అవసరం ఉన్న వాళ్ళకి చెయ్యాలి అని పెట్టుకున్నాము. బుక్స్ ఇస్తున్నాము, అలాగే గవర్నమెంట్ స్కూళ్ళలో నోట్బుక్స్ ఇస్తున్నాము. ఫీజు కట్టుకోలేని వాళ్ళకి కూడా ఫీజు ఇస్తున్నాము. మా ట్రస్ట్లో చాలామంది హెల్ప్ చేస్తారు, మమ్మల్ని నమ్మి హెల్ప్ చేస్తున్నారు. ట్రస్ట్లో గ్రూప్లో లేని వాళ్ళే కాకుండా బయట నుంచి కూడా నేను ఎవరడిగినా నాకు హెల్ప్ చేస్తారని నన్ను నమ్మి వాళ్ళందరికీ ఈ ఓపెన్గా నేను ధన్యవాదాలు నమస్కారాలు చెప్తున్నాను. అలాగే ఇంకా చేయాలని, మేము చేసేది చాలా చిన్నదైంది, పెద్ద పెద్దది ఏం కాదు, 2 ఏళ్ళైంది. ఇంకా చిన్న చిన్నగానే చేస్తున్నాం. చదువులకే కాదు, హెల్త్ బాగు లేకపోయినా, లేకపోతే పెళ్లిళ్ళకైనా, ఇలా ముగ్గులు పోటీలు అని ఇలాంటివి చాలానే చేస్తున్నాము. అందరికీ అందరూ సహకారాలు అందిస్తున్నందుకు నేను తగ్గేది చెప్తున్నాను. ఇలాగే చెయ్యాలి మనం. మనం మీరు చెప్పినట్టు పరోపకారం చేయాలండి. పరోపకారం మిదన్ సరైన వాళ్ళు. ఆ ఒక్క దృష్టితోటి మేము అందరం నాకు సహాయం చేసిన వాడికి మేము అందరం చేస్తున్నాము. మీరు ఇంకా నాకు ఇలా సహాయ సహకారాలు ఇచ్చి చేయాలని. అదేలాగా మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి మీరు చూసుకుని ఎవరికి అవసరమో ఇస్తే బాగుంటుందండి. మనం అందరూ చేస్తే మన ఇండియా బాగుంటుంది, దేశం బాగుంటుంది. జై జై శ్రీరామ్, జై భారత్. సభ్యురాలిని మాది ఒక ఏమనాలి మోటివేటెడ్ ట్రస్ట్ అనుకోవాలి. మమ్మల్ని చూసి ఇంకో నలుగురు కలవాలి, ఇలా నలుగురికి హెల్ప్ చేయాలి, ఏదో రకంగా ఆర్థికంగా హెల్ప్ చేయాలి అనేసి మేము ఇక్కడ ఒక ఆర్కే నగర్లో ఒక అనాథాశ్రమంకి వచ్చాము. ఇక్కడ పిల్లలకి ప్రతి సంవత్సరం ఇలాగే ఇస్తుంటాము. ఈసారి పిల్లలకి బుక్స్, నోట్బుక్స్, పెన్స్, పెన్సిల్స్, చాక్లెట్లు, బిస్కెట్లు, వాళ్ళు ఏదో మోటివేట్ అయ్యి చదువుకుంటారు చిన్నపిల్లలు. అన్నట్టు బుక్స్ ఇస్తే కొత్త బుక్స్ కదా, వాళ్ళకి తెలియదు కదా చదువుకుంటారు. ఇవాళ్ళటి పౌరులు రేపటి దొంగలు ఎత్తుకపోరు, భాతృజనులు వచ్చి పంచలేరు, విశ్వవర్ధనము విద్యాధనముదా లలిత సుజన జాల తెలుగు బాల. ఏది అన్నా ఎత్తుకెళ్తాం, మనకు వచ్చిన చదువు మాత్రము ఎవ్వరూ ఎత్తుకు వెళ్ళలేరు, మన తోబుట్టును పంచుకోలేరు. అలాంటి పిల్లలకు మనం చెప్దాం అన్నట్టు మేము బుక్స్ అవి వాళ్ళని కొంచెం చెప్దాం, చిన్నపిల్లలు చదువుకుంటారేమో అనేసి చేస్తున్నామండి. అంటే